వివిధ సంఘాల నాయకులారా, వివిధ పార్టీల బాధ్యులారా, ముఖ్యంగా ప్రజలారా, సోదరులారా, సోదరిమణులారా, మీడియా మిత్రులారా, అందరికీ నమస్కారం. వాస్తవానికి యువతంత వచ్చి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఒక 5 నిమిషాలన్నా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలన్నా అంటే, ఎందుకంటే ఇది నూతన మండలంగా ఏర్పడ్డట్టుంది. నిన్న మొన్ననే రాలే సరే, శుభాకాంక్షలు వాపస్ తీసుకుంటున్నా. ఏ విషయంలో మీకు శుభాకాంక్షలు చెప్పొచ్చో చెప్తే గదన్న చెప్తా ఆఖరికి. ప్రజలారా, పోనీ మద్యం దుకాణాల సంఖ్య పెరిగినందుకు చెప్పాలనా, బెల్ట్ షాపుల సంఖ్య పెరిగినందుకు చెప్పాలనా, అవన్నైతే పెరిగినాయిలే. అయితే ఈ 7200 ఏంది, ఒక రెండు విషయాలు. రీకాల్ చేసేటువంటి సిస్టమ్, రాజకీయ అవినీతి అనేటువంటి అంశాలతో ముందుకు పోతా ఉన్నాం. అసలు ఏంటి ఇవి? ఇప్పుడు ఈ ములకలపల్లిలో గౌరవనీయులు పెద్దలు సర్పంచ్ గారు ఉన్నారు. సర్పంచ్ గారిని గెలిపించామనుకో, సార్ మీ సర్పంచ్ అని మంచిగా పనిచేస్తుందనుకో, పని చేయని సర్పంచ్ని మన ఓటు ద్వారా సర్పంచ్గా అయినటువంటి వ్యక్తిని 5 ఏళ్ల దాకా మంచి అయినా చెడైనా భరించాల్సిందే, అంతే కదా. మరి 7200 ఏం చేస్తా ఉంది? 5 ఏళ్ల దాకా ఓడ్చుకో మేము, నా ఓటు ద్వారా నువ్వు సర్పంచ్ అయినావు కాబట్టి నా ఓటు నాకు వాపస్ ఇచ్చేయి. పని చేయకపోతే నా ఓటు నాకు వాపస్ ఇచ్చేయనే హక్కు కోసం వాళ్ళని రీకాల్ చేసేటువంటి సిస్టమ్ ప్రజలకు రావాలని కొట్లాడుతూ ఉంది. ఈ భారతదేశంలో ఏ సంస్థ చెప్తలేదు ఇట్లా కావాలని చెప్పి. నేను గతంలో ఇదే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో కొద్దిలో ఓడిపోవడం జరిగింది. నా మీద పోటీ చేసినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు మీ అందరికి తెలుసు.